వ్యవస్థలు అన్నిటిని నమ్మకూడదని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిన తర్వాత కూడా ఈ పోలీస్ వ్యవస్థ నేను ఎప్పుడు వదిలేశాను సత్తనా కొడుకులని కానీ న్యాయ వ్యవస్థ మీద నాకున్న సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దారుణమైన ఆరోగ్య పరిస్థితికి ఖచ్చితంగా ఇంటరిమ్ బెయిల్ ఫర్ 2 వీక్స్ వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం 1.45 చెప్తున్నా 2.5 తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎందుకంటే ఒక పక్కన గుండ్రాయిలో ఉన్న బొబ్బాయికి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం ఇక ముఖ్యమైన పాయింట్ ఇది ఋషికొండకి మరి గుండు కొట్టి మా ఊరు కట్టుకున్న ఇళ్లలోకి వెళ్ళటానికి స్కెచ్ చేసుకున్నాడు ఋషికొండ చుట్టూ ఉన్న కళ్యాణ మండపాలు తొక్క తోటకుండా ఖాళీగా ఉన్నాయన్నీ అలా స్టాఫ్ తీసేసుకోమన్నాడని చెప్పి కూడా అన్ని పేపర్లో వచ్చింది ఇంకా అఫీషియల్ గా చెప్పడానికి భయపడుతున్నాడు కోర్టులో కేసుందని కానీ ఏదో జీవో ఇచ్చాడు ఇతను అక్కడ దుకాణం సొత్తున్నాడని అదే అని చెప్పి అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ ఋషికొండ మీద గతంలో నేను సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టుకి వెళ్ళమంటే హైకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఎక్కడైతే పడగొట్టారో అక్కడే కట్టాలి లేదంటే తీవ్రమైన చర్యలు ఉంటాయని అయినప్పటికీ లక్ష చేయకుండా చేశారు నిన్న ఇంకొకళ్ళు శివరామ ప్రసాద్ గారని పర్యావరణ వేత్త మరి ఆయన కూడా సుప్రీంకోర్టులో వేయటం జరిగింది 290 పేజీల పిటిషన్ మరి అది ఎవరు మెన్షన్ చేస్తారన్నారు అది ఏమవుతుందో మరి రేపు వస్తుందా హాలిడేస్ తర్వాత వస్తుందో ఈలోపు నా న్యాయవాది ఉమేష్ చంద్ర ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని అభ్యర్థించాడు సార్ చాలా వినయంగా జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత నార్మల్ గా మెన్షన్ చేయకూడదని తెలిసినప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చి మూట మళ్ళీ సర్దుకుని అక్కడికే వెళ్తున్న ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడికే వెళ్తున్న ఈ తరుణంలో మీ జడ్జిమెంట్ త్వరగా ఇస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను అని చెప్పి సవినీయంగా యువ న్యాయవాది అప్కమింగ్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఉమేష్ నిత్యం టీవీలో కనపడుతూ ఉంటాడు సాయంత్రాలు ఉమేష్ చంద్ర తను రిక్వెస్ట్ చేయటం ప్రధాన న్యాయమూర్తి గారు కూడా వీ విల్ కన్సిడర్ అని చెప్పి చెప్పటం శుభ సూచకం బహుశా త్వరలో ఆ జడ్జిమెంట్ రావచ్చు ఆ జడ్జిమెంట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దేయడానికి అనుకూలంగా ఉంటే సుప్రీంకోర్టులో ఎలాగో మ్యాటర్ ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఇంప్రీడ్ అయ్యి తగు న్యాయం పర్యావరణానికి న్యాయం జరిగేలాగా వదల బొమ్మాల వదల అని చెప్తా ఎందుకు ఈ విశాఖపట్నం కొండ అక్కడికి వెళ్తున్నాడు ఇంత తెగ ప్రేమిస్తున్నావు కదా ఐ వాంట్ టు త్రో ఏ ఛాలెంజ్ నౌ హలో నోటెడ్ ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ద్రమ్ము ఉంటే దమ్మే కొంచెం బలంగా ఉండాలని ద్రమ్ము అన్నాడు ఉంటే విశాఖపట్నం నుంచి ఆయన పోటీ చేయమని ఎమ్మెల్యేగా ఓకే మీ పులిందుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ పోలమంది ఉన్నారు ఎలకలతో చేయించుకోవచ్చు విశాఖపట్నం నుంచి ఎందుకంటే నిరంతరం ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తానంటున్నారు కాబట్టి లోకల్ ఎమ్మెల్యేగా నెగ్గి ప్రయత్నం చేయండి ఓడిపోతారని నేను చెప్తున్నా ఓడిస్తామని కూడా చెప్తున్నాను అయినా సరే ఇంత కౌరులు చెప్తున్నారు కాబట్టి నాయిశాఖ అని చెప్పి ఇక్కడికే వచ్చేస్తానని చెప్పి అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయండి ఇక్కడి నుంచే పోటీ చేయండి విశాఖపట్నం సిటీలో నార్త్ విశాఖపట్నం ఎందుకంటే మాట్లాడితే అసలు విశాఖపట్నం ఎందుకు వస్తున్నాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిపోతే కూడా మంచిదే కదా ఓ రేపు వద్దని అలాగే ఇది ప్రభుత్వం రాదమ్మా ఎమ్మెల్యేగా నిగ్గుదేళ్ళని కూడా నేను అనుకోను ఒకవేళ నెగ్గినా
కనీసం విశాఖపట్నం సమస్యల మీద ఎందుకంటే అరకులో పోటీ చేయాలంటే ఇవన్నీ రిజర్వ్డ్ మరి ఇతను రెడ్డి కాబట్టి అక్కడ కుదరదు. సో విశాఖపట్నంలో 4 ఓపెన్లు ఉన్నాయి కాబట్టి నార్తో సౌత్తో ఈస్టో వెస్టో ఎక్కడో దగ్గర పోటీ చేయమని చెప్పి నేను విశాఖపట్నం మీద నిజంగా ప్రేమ ఉంటే దమ్ముంటే కానీ ఇది బాగుంది కదా. ప్రేమ జయమ్మ గారిని అప్పుడు విశాఖ నుంచి పోటీ చేసిన ఓడిపోయినా సార్ అది ముందే తెలుసుకుంటుంది జయమ్మ కాదుగా తెగ ప్రేమిస్తున్నానుగా. దాని కోసమే నేను ఇక్కడికి వస్తున్నాను. విశాఖ మీద ప్రేమ కోసం నేను వస్తున్నాను. నేను వస్తే నేను కాపురకు వస్తున్నాను అని చెప్పి చెప్పాడు కాబట్టి వచ్చేయండి. దమ్ముంటే రండి. దమ్ము కన్నా ప్రేమ ఉంటే రండి. ఇది బాగుంది కదా కొటేషన్. నిజంగా ప్రేమ ఉంటే మీ కార్చే కన్నీరు విశాఖపై మీ కార్చే కన్నీరు నిజమైతే మీరు విశాఖపట్నం రండి. నార్త్ అయితే ఎవరు పోటీ చేస్తారో అందరికి తెలుసు. లేదు నాకు దమ్ముంటే నన్ను విశాఖపట్నం రమ్మంటే నేను రెడీ. నా కాన్స్టిట్యూన్సీ కాకపోయినా నేను చదువుకున్న ప్రదేశం వస్తా. జగన్ మీద పోటీకి సిద్ధమైంది ఏదో బాలకృష్ణ గారు ఇంటికి వస్తే అది ఊరు వస్తే అంటాడు కదా అలాగా. బయటవే సాయంత్రం అది భగవత్ కేసరి సినిమా చూస్తున్నా చాలా పెద్ద రిపోర్ట్ ఉందట సాయంత్రం చూస్తున్నాను. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నా ఛాలెంజ్ అన్నమాట. నిజమైన ప్రేమ ఉంటే విశాఖపై ఇక్కడ పోటీ చేయండి. మరీ సరదా పడి నేనే రావాలి అంటే కూడా మరి నాకు అక్కడ సీట్ ఇస్తారో ఎవరో తెలియదు. మరి నా ప్రయత్నం నేను చేస్తా. మరి అప్పుడు కొత్తలో బీజేపీ కూడా ఉంటే ముగ్గురిని అడగాలి, లేదంటే వీరిద్దరిని నాయకులైన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏమండి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు నేను ఛాలెంజ్ చేశాను. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే సుమి అతను ఇక్కడికి రాడు ఓడిపోతాడని తెలుసు కాబట్టి. సో అందుకని ఆయన ఇక్కడికి రాడు, నేను వీళ్ళని అభ్యర్థించవలసిన అవసరం ఉండదు. నా పార్లమెంట్ నాకు ఉంది అనుకోండి. కానీ ఒకవేళ సపోజ్ ఫర్ సపోజ్ కమాన్ నాకు ప్రేమ ఉంది దమ్ముంటే నూరా అని అంటే జరగదు. ఫర్ సపోజ్ అనుకుందాం సరే. రేపు పాప ఉద్యోగుల వెతలు స్కూల్ గురించి 4 బొమ్మలు వేసి చాలా ఎంతో చేస్తున్నట్టుగా వాళ్ళ సాక్షిలో రాశారు. అసలు స్కూల్లో ఎంత కన్నాలు వేస్తున్నారు ఆ స్కూల్ కన్నాల గురించి ఉద్యోగుల వెతల గురించి రేపు చెప్పుకుందాం. అలాగే ఈ ఒకవేళ ఆంటిసిపేటరీ బెయిల్ వచ్చేస్తే మధ్యాహ్నం వచ్చిన్నదే పెట్టుకుందాం. థ్యాంక్ యూ.